అందరికి నమస్కారం. వెల్కమ్ టు మైరా మీడియా. ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న టీడీపీ జనసేన ఉమ్మడి జాబితా ఈ రోజు రిలీజ్ అయింది. మొత్తంగా మరి అధినాయకులైతే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు సంయుక్త ప్రకటన చేసిన జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. దాదాపు మరి 24 స్థానాలు జనసేనకు, మరి 94 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించిన నేపథ్యంలో మొత్తంగా ఈ రోజు లిస్టు ఎలా ఉంది, ఏంటి అనే అంశం మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ జ్యోతిష్క నిపుణులు, అంతేకాకుండా రాజకీయ విశ్లేషకులు జీవీఎల్ఎన్ ఆచార్య గారు మనతో ఉన్నారు. వాతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి గురుగారు. కొద్దిసేపటి క్రితమే ఉమ్మడి జాబితా, టీడీపీ జనసేన ఉమ్మడి జాబితా అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఎలా అనిపిస్తుంది మీకు? ఏంటి అసలు గెలుపు గుర్రాలైనా ఇవి, ఏంటి అసలు పరిస్థితి? ఇందాక మనం టీవీలో చూశాను, నా జీవితంలో ఎప్పుడూ కూడా అధికార పార్టీని గెలిపించడానికి విస్తృతమైనటువంటి ప్రయోగాలు చేసి సామాజిక కోణంలోనూ ప్రతిపక్షాలతో మిత్రపక్షాలతో కలిసి 40 ఏళ్ళు నా ఇండస్ట్రీలో ఫస్ట్ టైం అధికార పార్టీని మళ్ళీ గద్దెనెక్కించడానికి ఏర్పాటు చేయబడినటువంటి అద్భుతమైనటువంటి లిస్టును తయారు చేశారు చంద్రబాబు గురుగారు. మాకు చిన్న ఇక్కడ ఒక అంశం అర్థం కావట్లేదు. అధికార పార్టీని గెలిపించడం కోసం అని అంటున్నారు మీరు, ఏంటి అసలు ఈ అధికార పార్టీని గెలిపించడం కోసం చంద్రబాబు నాయుడు గారు లిస్ట్ ప్రకటించారు? అంటే ఈ రోజు వచ్చినటువంటి 94/5 లిస్టు, ఓకే, ఈ తొలి లిస్టులోనే అధికార పార్టీ మ్యాజిక్ ఫిగర్ చేరింది అని చెప్పారు. ఆల్రెడీ మీరు వైసీపీ గెలిచినట్టుగా చెప్తున్నారు, మ్యాజిక్ ఫిగర్ వచ్చేసింది. ఇక నెక్స్ట్ వచ్చేటువంటి 57 సీట్లలోనే మెజారిటీ అనేటువంటి మెజారిటీ సీట్స్ అనేటువంటి మనకు కన్ఫర్మ్ అవుతాయి. సో కాబట్టి ఇక్కడ అధికార పార్టీ ఓడించడం అసాధ్యం, 10th క్లాస్ పరీక్షలు ఫెయిల్ అవడం కష్టం, తెలుగుదేశం పార్టీ పాస్ అవడం అంత కష్టం. ఓకే, ఏంటి అలా అనిపిస్తుందా? ఇప్పుడు చాలా చక్కగా ఒక కసరత్తు చేశారు. దాదాపు 2 నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇదే పని మీద ఉన్నారు. ఆయన మరి చాలా గెలుపు గుర్రాలను ఈసారి ఖచ్చితంగా పెట్టి తీరాలి, అంతేకాకుండా ఈసారి కొట్టాలి, మనం ఖచ్చితంగా గెలవాలి అనే ఒక నినాదంతో ఆయన కసరత్తు చేసి ఇది ప్రకటించినట్టుగా చెప్తున్నారు. అదేం కనిపించట్లేదా మీకు? ఇక్కడ పుత్రోత్సాహం, లోకేష్ గారు విజయం సాధించాడు, జనసేనతో వెళ్ళడం బీజేపీతో వెళ్ళడం లోకేష్కి ఎక్కడా కూడా ఇష్టం లేదు. ఫస్ట్ నుంచే వారి యొక్క యువకాలంలో కానీ శంకరరావంలో కానీ శంకరరావం కదా, దాన్ని మా భాషలో శంకరరావం అంటాం. ఎందుకంటే లోకేష్ గారు ఎప్పుడైతే వైఎస్ఆర్సిపి పార్టీ అని సుస్పష్టంగా అనగలిగిన రోజే మంగళగిరిలో ఆయన ఎమ్మెల్యేగా గెలుస్తాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నట్టు మీరు అనేది, ఆయన ఎంతసేపు వైకాపా అంటారు తప్పితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సిపి అని అనలేడు. అది కూడా వైకాపా అనేది గట్టిగా కాస్త వై అని ఇంగ్లీష్ పడతాం కాబట్టి వైకాపా అని ఆయన కలి పలుకుతున్నాడు. కాబట్టి ఇక్కడ లోకేష్ గెలిచాడు అనడానికి తా ఈ లిస్ట్ ఏదైతే ఉందో అందులో 100కి 90% లోకేష్ గారి క్యాండిడేట్లే ఉన్నారు. ఓకే, విషయం వచ్చింది కాబట్టి మనం మాట్లాడుకుందాం. లోకేష్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఖచ్చితంగా రెండవసారి అంటే మొదటిసారి అక్కడే ఓడిపోయారు, ఎక్కడైతే ఓడిపోయారో అక్కడే గెలవాలనే ఒక ఉద్దేశంతోనే ఈసారి ఖచ్చితంగా మరి మళ్ళీ మంగళగిరి నియోజకవర్గాన్నే లోకేష్ ఎంచుకున్నట్లుగా తెలుస్తుంది. ఫస్ట్ లిస్టులోనే రావడం జరిగింది. పరిస్థితి ఏంటి అంటే ఈయన బహుదూరం బాటసారి ఎవరు, లోకేష్? లోకేష్ లేకపోతే ఒక అసమర్థుని జీవయాత్ర అనేటువంటి ఒక నవల్స్ చదివినప్పుడు రన్ బై రన్ 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 అండ్ రన్ అని చెప్పేసి ఒక స్టాంజే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మొట్టమొదట ఇప్పటికిప్పుడు నేను మంగళగిరిలోనే పోటీ చేస్తున్నాను గెలిపించండి అనడానికి అక్కడ ప్రజలే సిద్ధంగా లేరండి. సో అర్థం చెప్పాలంటే మరొకసారి గతంలోనే చాలా మీడియాలో చెప్పుకొచ్చాను, లోకేష్ అసెంబ్లీకి వస్తాడు తప్పనిసరిగా గెలుపుకు అవకాశం ఉంటుందని. సో ఇవాళ ఎస్టి చూస్తున్నట్టయితే మరలా లోకేష్ అసెంబ్లీకి గేట్ కూడా తాగడానికి అవకాశం లేదు అనేది మనకు సుస్పష్టం అవుతుంది. అంటే మీరు గతంలో అంటే మంగళగిరి కాకుండా అయితే గెలిచేవాళ్ళు
మంగళగిరి కాకుండా తనకి పెనమలూరు కానీ లేదా ఇంకొక హిందూపురం కానీ. ఓకే, మీరు సూచించారా గతంలో కూడా ఇటువంటి ఏమన్నా? ఇప్పుడు ఒకటి, వాళ్ళకి ఎవరో ఒక ఆసన సిద్ధాంతం ఉంటాడండి, వాడు ఏం చెబుతాడో మనకు తెలియదు. ఓకే, ఇక్కడ ఒక కామన్ హెలనిస్ట్గా పురోహితమును కోరువాడు పురోహితుడు. నేను జ్యోతిశాస్త్రం నేను అందరికీ అన్ని పార్టీలకు అనుకూలంగా పోతూ ఉంటాను, ఇక్కడ ఎలా ఉండాలి ఇక్కడ ఎలా ఉండాలి. ఇదే పవన్ కళ్యాణ్కి నువ్వు ఎక్కడ ఎవరి పొత్తులు అక్కర్లేదు, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లాలో 34 నియోజకవర్గాలు ఒంటరిగా పోటీ చేసిన 35 సీట్లు వస్తాయని చెప్పారు. చెప్పారు వరుసగా అండి. అంటే మామూలుగా వెళ్తే పొత్తులు లేకుండా వెళ్తే, పొత్తులు లేకుండా 34 నియోజకవర్గాల్లో 25 నియోజకవర్గాలు గెలిచే సీట్లు నీకు రెడీగా ఉన్నాయి, పొత్తులు లేకుండా పో. రెండు కాళ్ళకి 10 ఏళ్ళు, రెండు చేతులకి 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, రెండు కాళ్ళు 22, రెండు చేతులు 24, ఇంకా ఒకటే పట్టుకుంటే పాతికి వచ్చేది. పాపం 24 దగ్గర అయిపోయారుగా. అంటే ఇక్కడ నాదళ్ళ మనోహర్ అనేటువంటి రాహుగ్రస్త గ్రహం కోవత్ అనడానికి వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ చంద్రబాబు గారు అయితే, వారి గురుగురువు గారు ఎవరు అంటే నాదళ్ళ మనోహర్ గారు. ఓకే, నాదళ్ళ మనోహర్ గారు పవన్ కళ్యాణ్ పక్కనే ఉండి కాపుల యొక్క ఆత్మ స్థైర్యాన్ని ఆత్మ గౌరవాలని చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గరకు తాకట్టు పెట్టించినటువంటి పెద్ద కోవట్ ఎవరంటే నాదళ్ళ మనోహర్. ఓకే, దీనికి తెనాలో డిపాజిట్లు కూడా రావాలి. ఏం తెనాల్లో పరిస్థితి ఏంటి, మనోహర్ గారి పరిస్థితి ఏంటి మీకున్న జ్యోతిష్యం ప్రకారం? అంటే ఇక్కడ మీకు తెలిసిన తెనాలి అనగానే అది మనకు ఆంధ్ర ప్యారిస్ అంటారు. అవును, సో అక్కడ విఘ్నులు, ఇంగిత జ్ఞానులు, పరేంగిత జ్ఞానులు ఉన్నటువంటి మాట వాస్తవం. అటువంటి ఉన్నత విద్యావంతులుగా ఉన్నటువంటి ఆ తెనాలి పట్టణంలో ఉన్నటువంటి ఓటర్లు వారు ఏ ఫలాలు పొందారో, ఏ అనుభవాలు పొందారో, ఏ స్థితికి ఈరోజు రాగలిగారు అనేటువంటిది వాళ్ళు మైండ్ సెట్లో వాళ్ళు స్థిరంగా పెట్టుకుని బ్యాలెట్లో ఓటు సిద్ధంగా ఉన్నారు ఈవీఎంలో వేయడానికి. ఎందుకంటే మొన్న ఒక సభలో, సిద్ధం సభలో నేను 125 సార్లు బటన్ నొక్కాను, 2 సార్లు మీరు బటన్ నొక్కితే చాలు, మళ్ళా 5 సంవత్సరాలు కూడా మళ్ళీ ఇంకొక 125 బటన్ నొక్కుతానన్న వార్త మెసేజ్ పబ్లిక్లోకి బాగా పోయినప్పుడు, ఆ ప్రాంతంలో సర్వేకి వెళ్ళినప్పుడు మనం చూసింది ఏంటంటే వైసీపీ వైపు పబ్లిక్ పూర్తి స్థాయిలో ఓటు వేయడానికి డిసైడ్ అయి ఉన్నారు. ఓకే, సో ఇక్కడ తెనాలిలో నాదళ్ళ మనోహర్ ఓటమి చెందడానికి సిద్ధంగా ఉన్నాడు, డిపాజిట్లు రావడం కూడా కష్టంగా ఉంటుంది. ఓకే, మీరు మనోహర్ గారి గురించి చెప్పారు, బాగానే ఉంది. దాదాపు 94 మంది అభ్యర్థుల్ని ఎంపిక చేసిన చంద్రబాబు గారు ఒక మాట అన్నారు, ఖచ్చితంగా ఈసారి మనం ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం పార్టీ గెలవాలి, మన పార్టీ గెలవాలి, జనసేన గెలవాలి అని కూడా చెప్తున్న పరిస్థితి. 2019లో ఏ ప్రయోజనాలను ఆశించిన కాంగ్రెస్ పార్టీతో కలిశారు? 2009లో ఏ రాష్ట్ర ప్రయోజనం కోసం మహాకూటమి పెట్టారు? 2004లో రాష్ట్రాన్ని ఏం సాధిద్దామని 2004లో మహాకూటమి పెట్టారు. అంటే ఇక్కడ నీవు చేస్తే సంసారం, ఎదుటివాడు చేస్తే వ్యభిచారం, ఇదే మీరు చెప్పదలుచుకుందా? మరి ఈ 2019లో మరి పవన్ కళ్యాణ్ గారు ఏ సంక్షేమం కోసం, ఏ ఆశయాల కోసం మరి నీకు దూరంగా ఉన్నారు, ఏం సాధించారు? కాబట్టి ఇక్కడ చెప్పుకోవటానికి చింతకాయ, నోట్లో పెట్టడానికి బెల్లకాయ అనే సామెత ఒకటి ఉంది. ఓకే, కాబట్టి ఇక్కడ ఏంటంటే చంద్రబాబు గారు మాటలు రాజస్థాన్ ఫారడారిలో ఉన్నటువంటి నీటి చలమం లాంటివి. సో కూడా ఆయన్ని పాపం ఆయన భార్య పురంధర భువనేశ్వర్ గారు మరి దైవీకంగా అన్నారో, గ్రహపాటుతో అన్నారో, అనుభవంతో అన్నారో, భవిష్యత్తు తెలిసి అన్నారో తెలియదు, కానీ ఆమె నాకంటే గొప్ప జ్యోతిష్యాలని చెప్తాను, ఆయనకి రక్షిద్దాం అనుకుంటున్నాను అన్నమాట. అది యథాతథం అవుగాక.
గురుగారు, ఇప్పటి వరకు కొంత ప్రచారం జరిగింది. ఖచ్చితంగా ఈసారి మరి కుప్పం నుంచి చంద్రబాబు పోటీ చేయట్లేదు, లేకపోతే బ్రాహ్మణి పోటీ చేస్తుంది, లేకపోతే భువనేశ్వర్ పోటీ చేస్తుంది అని కూడా ఒక పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరిగిన నేపథ్యంలో ఆయన చివరిలో కుప్పం నుంచి నేను పోటీ చేయబోతున్నానని కూడా ప్రకటించి నవ్వారు. మరి అదేంటో, ఆ నవ్వు ఏంటో, మరి అదేంటో అర్థం కావట్లేదు. దాని వ్యూహం ఏంటి అంటే, ఇవాళ తాను అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరింది. కాపుల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన ఆనందంలో వచ్చిన నవ్వు అనుకోవచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నన్ను ప్రధాకాంతుని చేసుకున్నటువంటి ఆనందంలో నవ్విన నవ్వు అవ్వచ్చు. నాదళ్ళ మనోహర్ గారి యొక్క రాయబారం బాగా ఫలించినందుకు నవ్వు ఉండొచ్చు. చివరికి తా నగవక తా నవ్వక తప్పించుకుని తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా ఆ లిస్ట్ లో చివర్ లిస్ట్ 2094 లో ఆయన ఉన్నాడు. అదే ఆయన చివరి ఎలక్షన్, చివరి పోలింగ్, చివరి ఓటమి. ఓటమి కూడా 100% అండి, సమస్య లేదు అందులో. అంటే చివరిగా ప్రకటించుకోవడం కూడా ఇదే చివరి అని కూడా మీరు అంటున్నారు. అంటే ఇది కూడా ఒక మ్యాజిక్ అన్నమాట. ఎవరో సిద్ధాంతం చెప్పుంటాడు, మాఘ పౌర్ణమి ఇలా ప్రకటిస్తే 94 సీట్లు అటు వైసీపీకి వెళ్ళిపోతాయి, ఈ 2 సీట్లు మీరు పంచుకోవచ్చు. ఇప్పుడు ప్రకటించకపోతే, ఈ రోజు కన్నా నువ్వు ప్రకటించకపోతే చాలా ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఈ మాఘ పౌర్ణమి అనేటువంటిది అత్యంత గొప్పది, సూర్య భగవాను ఈశ్వరుడు సంబంధించింది, కుజ సంబంధించింది చెప్పుంటారు ఎవరు. పాపం దాన్ని ఆయన దృష్టిలో పెట్టుకుని ఆ రకంగా వెళ్ళాడు. చివరికి వారి ముహూర్తం వారి పాటి శాపంగా మారే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ గురువుగారు, ఇక్కడ ఒక అంటే, ఎప్పుడు మనం చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి ఏదైతే వినలేము అనుకున్న మాట ఒకటి బయటకు వచ్చి, నా దగ్గర డబ్బులు లేవు, మా పార్టీ దగ్గర డబ్బులు లేవు, అధికార పక్షం దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇప్పటికే ఆల్రెడీ సంచులు సర్దేశారు, నా దగ్గర ఇది ఈసారి అయితే మా దగ్గర డబ్బులు లేవు అన్నారు. ఏంటి, ఎవరిని ఉద్దేశించి ఈ మాట అన్నారు, ఎవరికి అర్థం కావాలని ఈ మాట అన్నారు? అంటే ఇక్కడ వైశ్యుడు ఉంటాడు, వాళ్ళు నాకు లేదు లేదు అంటారు. వాళ్ళకి లేదు లేదు అని అంటే వాడి దగ్గర కోటి ఉండదు, బంగారం ఉంటుంది. ఓకే, లేదు అంటేనే అంటే చంద్రబాబు గారికి డబ్బు లేదు, డాలర్లు యూరోస్ ఉండుంటాయిగా ఒకటి, అవి డబ్బులు కావా, అవి ఇక్కడ చెల్లవు కదా. రెండోది, రాజధాని నిర్మాణానికి ఒక్కొక్కళ్ళు ఒక ఇటుక దానం చేయండి అని ఒక మెసేజ్ ఇచ్చినటువంటి సందర్భంలో ఆన్లైన్లో ఎన్ని ఇటుకలకు డబ్బు వచ్చింది అనేది ఇంతవరకు తెలుగుదేశం పార్టీ ఎక్కడ ప్రకటించాల. ఆ డబ్బు అంతా ఏమైంది? 10 రూపాయలు ఇటుక, ఇటుక 10 రూపాయలే. అట్లాగే రాజధాని కోసం ముష్టెత్తినటువంటి జోల డబ్బులు, అంటే ఆ డబ్బులు ఏమయ్యాయో ఇంతవరకు ఎక్కడ లెక్క ఇవ్వలేదు ఒకటి. వీరికి సంబంధించిన ఒక మీడియాలో నేను 5 లక్షలు ఇచ్చానండి, నేనే రాజధాని నిర్మాణానికి 5 లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చాను. ఓకే, మరి సోకాళ్ళు ఆ మీడియా సంబంధించినటువంటి వసూలు చేసినటువంటి డబ్బు ఎక్కడుందో ఇంతకు తెలియదు. అమరావతి రైతుల ఉద్యమ ముసుగులో వచ్చినటువంటి 220 కోట్ల ఎన్ఆర్ఐ ఫండ్ డబ్బు ఎవరి దగ్గర ఉందో ఇంతవరకు తెలియదు. నిజంగా చెప్పాలంటే చంద్రబాబు గారికి ఒక వాచి లేదు, చేతికి ఉంగరం లేదు, మెళ్ళలో ఒక గొలుసు లేదు, ఏదో 2 చొక్కల సెట్లు తిరుగుతుంటాడు అనమాట, మొరార్జీ దేశాయ్ మాదిరిగా. చాలా అంటే 100 కోట్లు నా దగ్గర ఉన్నాయి, ఆఫ్టర్ ఆల్ జగన్మోహన్ రెడ్డి ఎంత అని నువ్వు బాహాటకంగా ప్రకటించినప్పుడు ఆ 100 కోట్ల డబ్బు ఎక్కడుంది? ఓకే, అంటే ఇక్కడ లేదు అని అంటే, అంటే మళ్ళీ చందాలకి తెర తీయడం అవుతుంది. మొన్న మన లోకేష్ గారు కనుక వైకాపా కొత్త నాటకానికి తెర తీసింది అనడానికి వీళ్ళు మనుషుల్ని టికెట్ల రూపంలో మనుషుల్ని అమ్ముకోవటానికి
ఇది ఒక డ్రామా ఆడుతున్నారా అన్న భావన కలుగుతుంది. ఓకే, ఈ 94 మంది అభ్యర్థులు ఖచ్చితంగా మరి వైసీపీని ఓడించే సత్తా ఉన్నారని భావిస్తున్నారా మీరు? ఈ 94 క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో మొత్తం కూడాను వీళ్ళు వచ్చింది దేనికి అండి? వైసీపీని అధికారంలోకి తీసుకొని రావడానికి ఈ లిస్ట్ లో ఉన్నటువంటి నాయకులు పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సహకరిస్తారు. ఏంటి అంటే మీరు చెప్పినప్పుడు దాని ప్రకారం వైసీపీ కోవట్లా ఏంటి వీళ్ళు? చంద్రబాబు వైసీపీ కోవట్ అండి. మరి అటువంటిప్పుడు ఇంకా ఎన్నికల పోటీ చేయడం ఎందుకు పార్టీ? మరి అంటే మరి జనంలో తెలియాలి కదా నేను మీకోసం పోరాడుతున్నానని. అందుకని ప్రపంచంలో పొత్తు పెట్టుకునేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశానికి ఒక వైసీపీ మాత్రమే. అది కూడా ఇప్పుడు పొత్తులో భాగంగానే వస్తుంది అది కూడా. కాబట్టి ఈ 94 మంది లిస్టుని చెప్పి మీరు అలా ఉండండి. అంటే ఇప్పటికి 94 ఎంత మందికి బీ ఫామ్ ఇస్తారో కూడా తెలియదు. 94 మందిలో ఇదేంటి మళ్ళీ ట్విస్ట్? అంటే ఇక్కడ పిలుస్తారు పార్టీ ఆఫీసులు అండి, వాళ్ళు బీ ఫామ్ ఇస్తామని అందరూ వచ్చి కూర్చుంటారు. ఓకే, కండవాళ్ళు వేసుకుని పూలమాలు వేసుకుని పళ్ళు పట్టుకుని వస్తారు అన్నమాట. ఒక్కొక్కరిని పిలుస్తుంటాడు, బ్యాక్ డోర్ బీ ఫామ్ ఇచ్చి పంపిస్తుంటారు. వీళ్ళు ఇక్కడ కూర్చొనే ఉంటారు. రాజమండ్రి రూరల్ జనసేన పార్టీకి ఇచ్చారు, ఇక్కడ బోళా బులరామయ్య కూర్చొని ఉంటాడు, నన్ను బీసీ పార్టీ ఇస్తా బీ ఫామ్ ఇస్తా అన్నారు కదా అని. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు ఈ 94 మంది లిస్టులో గుండె మీద చేసుకుని మాకే బీ ఫామ్ ఇస్తాడు అని ధైర్యంగా మీడియా ముందుకు చెప్పమనండి. ఓకే, సో కాబట్టి ఒకటే వాస్తుకు విరుద్ధమైన, వాస్తు శాస్త్రానికి విరుద్ధమైన నదీ తీరములో కూర్చొని ఏదైతే ఆక్రమిత లీగల్లో ఇల్లీగల్ ఇంటిలో కూర్చొని ఆయన ఏ అనౌన్స్మెంట్ చేశాడో అది అధికార పార్టీకి పూర్తి స్థాయిలో విజయ అవకాశాలు ఇవ్వబోతుంది. అంటే ఆయన ప్రకటించే వేదిక ఇది కాదంటారు? అసలు రాజు అనేటువంటి వాడు నదీ తీరంలో ఉండకూడదు, నదీ తీరంలో ఉండకూడదు రాజు అనే వ్యక్తి. కింగ్ 2014 గెలిచిన అక్కడికి వెళ్ళాడు, గుర్తుపెట్టడు బాగా. ఓకే, 2014 హైదరాబాద్ గెలిచిన తర్వాత అక్కడికి వెళ్ళాడు. అంతకుముందు నాకు బస్సు లేదు, నాకు ఇల్లు లేదు, నాకు వాకిల్ లేదు, నాకు గజ 6 గజాల స్థలం కూడా లేదు, నేను చాలా పేదవాడిని, నేను బస్సుల్లోనూ లారీలోనూ తుప్పల్లో పడుకుంటున్నాను అని ఎప్పుడైతే ఈ పేదడుపులు ఏడిచాడో అప్పుడు లింగమనగా ఇల్లు ఇచ్చారు. దాన్ని క్విట్ ప్రోకో సాయంతో వారికి ఇల్లు వారికి ఇచ్చారు, అక్కడ కూర్చొని బీఫామ్ ఇచ్చాడు. సో కాబట్టి లింగమనేని చేత ఆక్రమితంగా కట్టబడినటువంటి ప్రభుత్వ బంగాళా కానీ చంద్రబాబు గారి రెంట్ హౌస్లో ఉండి ఇద్దరు పార్టీలు ద్వంద్వపక్ష చకోర అంటే క్రౌంచ పక్షులు అంటారు సంస్కృతంలో, వాళ్ళు ఏమంటారంటే క్రౌంచ పక్షులు ఏవైతే ప్రకటన చేశారో ఇక్కడ ఈయన ముసిముసి నవ్వులు నవ్వుకోవడం, ఆయన బాహాటంగా ప్రకటించడం, వీళ్ళని ఎవరు ప్రకటిద్దామని ఈయన ఆలోచించడం, అసలు ఇవాళ చాలా అనుకున్నారు అన్నమాట. చాలా ట్విస్టులు ఉన్నాయి. మరొకటి కూడా ఉంది, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో ఆయన 24 సీట్లు ఇచ్చారు, టీడీపీ నుంచి 24 సీట్లు తీసుకున్నారు, 3 పార్లమెంట్ సీట్లు అని చెప్తున్నారు. కనీసం ఒక 10 మందిని ప్రకటించలేని స్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు అనేది ఒక మాట అయితే ఉన్నారు. మీరు ఎప్పటి జర్నలిజంలో ఉన్నారండి? చాలా రోజుల నుంచి ఉన్నాను. ఉన్నారు కదా, ఎంతమంది రాజకీయ నాయకులు మీరు ఇంటర్వ్యూ చేస్తుంటారు? సో నేనంటే చాలా చిన్నవాడిని. చిన్నవాడని కాదు, పెద్ద చాలా మంది చేశారు. ఈయన ఇవాళ పవన్ కళ్యాణ్ ఒక కొత్త భాష్యాన్ని తెరతీశాడు. ఏంటది? మీరు 24 అంటున్నారు, మీరు దాన్ని ఉపసంహరించుకోవాలి. ఎట్లా? 100% 24 ఎమ్మెల్యే సీట్లు, 3 ఎంపీ సీట్లు. ఎంపీ సీట్లు ఉండే నియోజకవర్గాలు ఏమవుతాయండి? ఒక 7-8 ఉంటాయి, ఒక్కో దాంట్లో 21-22 ఉంటాయి. మరి 21+24 ఎంత అండి? అంటే వాటిని కూడా కలుపుతారు వీళ్ళు? అంతే కదా ఆయన చెప్పింది. మనకు 45 నియోజకవర్గాలు మనకు వచ్చాయి, టోటల్ గా 45 వేసుకుంటా అంటే జనసేన ఖాతాలో ఉన్నట్టు ఉన్నట్టేగా. మరి
అంతేగా మరి అంటే మూడు కాదు ఆయన మీ దృష్టిలో మూడు ఎంపీలు అండి, ఆయన దృష్టిలో 21 మంది ఎమ్మెల్యేలు. ఆ విధంగా చూస్తున్నా ఇటువంటి రాజకీయ నాయకుడు మనకు దొరకటం, దానికోసం ఒక తుప్పు పట్టిన వాహనానికి రంగేసి దాని మీద నుంచొని మనకు పల్లెటూరులో గనక పోతురాజులు అరిచినట్టుగా అరిచి ఇందుకు ఆడేవాడు ఎగిరి దంచినా అంతే, ఎగరకుండా దంచినా అంతే, నిన్ను ఒక రోగలిగా వాడుకున్నాడు అనే విషయాన్ని నీవు ఎప్పటికీ గ్రహించకపోతే పవన్ కళ్యాణ్ తీసుకుని వెళ్ళి ఆ పార్టీని తీసుకుని వెళ్ళి చంద్రబాబు గారి సంఖలో పెడతాం బెటర్. ఓకే, ఒక శుభముహూర్తంలో ఒక మంచి రోజున ఒక దివ్యమైన మంగళకరమైన రోజునటువంటి ఈరోజు మాఘ పౌర్ణమి రోజు 99 మంది అంటే రెండు పార్టీలకు సంబంధించి 94-5-99 ఫిగర్ చక్కగా వచ్చింది అనుకుంటున్నారు, వీటిలో గెలుపు ఎంతమందికి ఉంటుంది? మాఘ పౌర్ణమి రోజున పవిత్రమైన పుణ్యదినమైన కృష్ణానది ఉత్తరవాహిని ప్రాంతంలో రెండు పార్టీలు కూర్చొని 99 మందిని బాటా కంపెనీ చెప్పుల మాదిరిగా ప్రకటించినటువంటి ఈ శుభ తరుణంలో అధికార వైసీపీ పార్టీకి 89 సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అది మీ అభిప్రాయం మీకున్న ఇది? ఈ 99 మందిలో 89 మంది వైసీపీకి మ్యాజిక్ ఫిగర్ దగ్గర తీసుకొచ్చారు. వారి తెలుగుదేశం పార్టీ అధినాయకుడికి, జనసేన పార్టీ అధినాయకుడికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు అలాగే ప్రకటిస్తుండాలి, మేము ఇలాగే ఉండాలని కోరుకుంటాం. ఇది జీవీఎల్ఎన్ ఆచార్యులు గారు చెప్తున్నారు. ఏదైతే 99 రెండు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది, ప్రకటించడం జరిగింది నేపథ్యంలో, ఇది ఖచ్చితంగా వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థుల మరి గెలుపుకి దారితీస్తుందని కూడా ఆయన స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కూడా ఇక్కడ చూస్తున్నాం. నమస్కారం అండి.